తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి పరిస్థితులు చక్కబడాలని ప్రార్థించామన్నారు. మరి దాన్ని అక్రమంగా నరికి విదేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం మనకందరికీ తెలుసు. గతంలో నేను ఆ యొక్క రెడ్ శాండిల్ అరికట్టాలని ఓ రోజంతా కూడా అడవిలో మొత్తం పాదయాత్ర చేసి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించిన విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ, ఎందుకంటే అది అంతర్జాతీయంగా ఉన్నటువంటి మాఫియా అది, కాబట్టి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నేరస్తులతో సంబంధించిన విషయం కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఆ యొక్క మరి రెడ్ శాండిల్ ఏదైతే ఉన్నదో ఎర్రచందనానికి సంబంధించినటువంటి చెట్లను అక్రమంగా నరికి విదేశాలకు వెళ్లకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రచందనాన్ని నరకకుండా దాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలించకుండా సహకరిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా